ఓం శక్తి మేల్మర్వత్తూర్ స్వయంభూ శ్రీ ఆదిపరాశక్తి సిద్ధర్పీఠంలో మనమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తైపూసం శక్తిమాల ఇరుముడి సమారంభం 2020-21 వచ్చే 11-12-2020 నుండి 27-1-2021 వరకు 48 రోజులు జరపబడను. 28-1-2021 సాయంత్రం తైపూసం జ్యోతి దర్శన జరుగుతుంది. ఓం శక్తి కలియుగంలో ప్రజల జీవితములు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ అవతార కాలంలో ఏర్పరిచిన అవకాశాలెన్నో. ఇందులో శక్తిమాలను ధరించి వ్రతం ఉండి ఇరుముడి చెల్లించుట ఒకటి. కోటాను కోట్ల ప్రజలను తన దగ్గరికి రప్పించుకొని ఆశీస్సులందించి పూర్వజన్మ పాప కర్మములను పోగొట్టి తన కరుణను చూపించవలైనన్నది ఈ మరవత్తూరు తల్లి మనస్సు. అమ్మ దైవవాక్కులను బాగా అర్థం చేసుకుని పాటించు వారిలో తిరుపూరుకు చెందిన శక్తి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకరు. సుమారు 200 మందికి శక్తిమాలను ధరింపచేసి ఇరుముడిని చెల్లింపచేసి తిరిగి వెళ్ళుచున్నప్పుడు జరిగిన అద్భుతమైన మహిమను ఆయన ఇట్లా చెప్పారు. తిరుపూరుకి పల్లడం నగరమునకు మధ్య పల్లం అనే ఊరు ఉన్నది. దోపిడీలకు కూనీలకు ప్రసిద్ధికెక్కిన ఊరు అది. రాత్రి 9 గంటలు దాటితే ఎవ్వరూ ఆ ఊరికి వెళ్ళరు. అంత భయంకరమైన ఊరు అది. ఇరుముడి చెల్లించుటకు వచ్చిన వారిలో 40 మంది ఉడుమలైపేటకు చెందిన వారున్నారు. మరవత్తూరు నుంచి తిన్నగా తిరుపూర్ వార పూజా మందిరమునకు వచ్చి అక్కడ తిరుపూర్ నుంచి వచ్చిన వారిని దించి రాత్రి 10 గంటలకు ఉడుమలైపేటకు చెందిన శక్తుల్ని దింపుటకు ఆ బస్సు వెళ్ళినది. ఉడుమలైపేటకు వెళ్లే దారిలో జరిగిన సంభవం ఇది. వీళ్లు వెళ్ళుచున్న బస్సు ముందర ఒక లారీ వెళ్ళుచున్నది. ఆ లారీ పల్లం అనే ఊరు దాటుచున్నప్పుడు సుమారు 10 మంది దోపిడీ దొంగలు ఆ లారీని ప్రక్కకు తీసుకెళ్లారు. ఆ లారీ డ్రైవర్కు అతను వచ్చిన హెల్పర్కి కత్తి కటార్లతో బెదిరించుచున్నారు. అక్కడ వీరు వస్తున్న బస్సు లైట్లు ఆ లారీ మీద పడినది. వాళ్ళు ఆ బస్సును కూడా అడ్డగించారు. ఒకరు మా బస్సులో ఎక్కారు. శక్తి మీరు ఎవరు, ఏం కావాలి అని అడిగారు అతన్ని మా బస్సులోని వారు. మాకు ఏది వద్దు, ముందర హంతకులున్నారు, చూసి వెళ్ళండి అని అన్నారాయన. తలలో పోయేది తలపాగతో పోయిన పుణ్యం అన్నట్లు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి స్పీడ్గా పొమ్మన్నాము. ఎటువంటి అసంభవము జరగకుండా ఉడుమలైపేటకు వెళ్ళి చేరాము. ఆ దోపిడీ చేయవారు మమ్మల్ని ఏమీ చేయకుండా విడిచిపెట్టారే అని ఆశ్చర్యంగా ఉండింది. ఒకసారి మరవత్తూరుకి వెళ్ళినప్పుడు అమ్మాని ఈ సంఘటన గురించి అడిగాము. ఆయన బస్సులో అడిగిపెట్టినప్పుడు దోపిడీ చేయి ఉద్దేశంతోనే అడిగిపెట్టారు. అమ్మ ఏం చేసిందో తెలుసా? ఒక్కొక్కరి మెడలోని శక్తిమాలను ఒక్కొక్క నాగుపాముగా వారికి చూపించింది. వారి ముఖములన్నీ అమ్మా ముఖాలుగా చూపించింది. ప్రకాశవంతమైన వారి ముఖములను చూచి భయపడి దిగి వెళ్ళిపోయారు. ఆ భయంతో ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పి క్రిందికి దిగి వెళ్ళిపోయారు. ఇదీ కాక మా బస్సులో ఉన్న కొందరు అమ్మా మంత్రములను చెప్పుతూ వచ్చారు. కొందరు అమ్మ గొప్పతనమును చెప్పుతూ వచ్చారు. మరికొందరు అమ్మ ఆశీస్సులను గురించి చెప్పుకొంచున్నారు. అందువలన అమ్మ ఆశీస్సులందించి కాపాడినది అని అనుకున్నారు. శక్తులారా, దీని నుంచి మనకు తెలుస్తున్నది ఏమిటి? శక్తిమాల ఒక పుణ్యమైన మాల. ఈ శక్తిమాల ధరించిన వారు వ్రతం ఉండి సూది మొనపైన ఉన్నట్లు తలచి జాగ్రత్తగా ఉండవలేను. ఈ ఇరుముడి మన పాపములను నివృత్తి చేయును. మన పాపములను పోగొట్టుటకు ఈ వ్రతము అమ్మ మనకిచ్చిన ఒక వరము. అమ్మ మంత్రములు, అమ్మ గొప్పతనమును చాటి చెప్పే పాటలు వింటూ పాడుతూ ప్రయాణం చేస్తూ వస్తే అమ్మ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఆపదలు రాకుండా చూసుకుంటుంది. శక్తిమాల వేసుకొందాం, కష్టాలను పోగొట్టుకొందాం. ఇరుముడి వేసుకొందాం, పాపములను పాలద్రోలుదాం. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓం శక్తి.